వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాల్యం మండల కేంద్రంలోని బీపీకేఎన్ కాంప్లెక్స్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పత్రికా సమావేశంలో ఎన్పీ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుని కానీ ఏ ఇతర వైకాపా నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కులం పేరుతో దూషించారని నిరూపిస్తే బంగారుపాల్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు, మండల అధికార ప్రతినిధి మంజునాథ్, మండల వాణిజ్య విభాగ అధ్యక్షులు వంశీ చౌదరి, మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షులు రమేష్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు జాకీర్, మండల టీడీపీ నాయకులు కమల్నాథ్ రెడ్డి, రాధాకృష్ణ, నలగంపల్లి గిరి, మడపోలూరు సూరి, కొండేటి శివ, రాజు, వేలు, గోవిందస్వామి, మహిళా విభాగం నుండి రాధిక, దేవయాని తదితరులు పాల్గొన్నారు. అదే దీన్నే అంటారు సైకో పోవాలి, సైకిల్ రావాలి అని. ఏంటన్నాడు ఇంట్లో అది అంటారు. ఎస్, ఇది ఇట్లా ఏ మహాన్ భావుడు రాసినాడు తెలుగుదేశానికి, అది తెలుగుదేశానికి అంకితం చేసినాడు రాసి, అది ఇట్లా ఇట్లాంటివి నిజం అనిపిస్తుంది. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అనేది ఇట్లాంటివే. ఒక ఇది ఒకరిని అన్యాయంగా ఇట్లా ఇరికిచ్చేది అనేది ఇది. నేను నిజం చెప్తున్నాను, దీనికి ఇలా సవాళ్ళు మీరు స్వీకరిస్తే నేను చాలా సంతోషపడతాను. ఇక్కడ మా ఇక్కడ నాతో కూడా మా ఎస్సీ సోదరు మండలి సోదరులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా తెలుగుదేశంలో ఎట్లుంటామో ఏ విధంగా ఉంటామో వాళ్ళని కూడా తెలుసుకోవాలి. ఇంకా ఒప్పుడు సెలవు తీసుకుంటాం. అప్పుడు నుండి పనిచేసిన నన్ని నువ్వు ఒక ఎస్సీ అయ్యింది, ఎవరో నీకు నాయకులు నా మీద ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నువ్వు ఆచి చూసి ఆమెను వద్దు ఈ పదవికి అని చెప్పినారు. అది లేకుండా ఇమ్మీడియట్ గా ఆఫీస్ ఫోన్ చేసి ఆమె సిఆర్పి గారు తీసేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, లేదంటే మిమ్మల్ని వేరే చోట బదిలీ చేస్తామని కూడా మీరు సిబ్బందిని బెదిరించారు. బెదిరించి ఆ సిఆర్పి పదవి కూడా మమ్మల్ని వద్దనేశారు. కానీ వద్దన్నంత మాత్రాన మేమేం అన్నం తినకుండా మానేం. అంటే నువ్వు ఒక ఎస్సీ, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా టీడీపీ కుటుంబ సభ్యుల ఎవరైనా సరే మీరనుకున్న విధంగా ఎవరు కించపరచ మాట్లాడే వాళ్ళు ఇక్కడ లేరు. నేను కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ లో పనిచేసిందండి, కానీ ఇంత మాత్రం గౌరవం మర్యాద అనేది మాకు ఎప్పుడు లేదు అక్కడ. ఇప్పుడు అదే మేము టీడీపీలో మాకిచ్చే విలువ మర్యాద మా గౌరవం చాలా గొప్పగా ఉంది అనేది మాకు తెలుసు. కాబట్టి మేము ఈ పార్టీలో పనిచేస్తున్నాం, ఈ పార్టీలో పనిచేస్తున్నాము. మేము ఉన్నంత వరకు జీవితాంతము నేను సత్యా వరకు ఇదే పార్టీలో ఉండి పనిచేస్తానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో ఒక ఎస్సీ అనేది కించపరిచి మాట్లాడే ఇది లేదు. మీరు తప్పుడు కేసులు పెట్టడం, అనవసరంగా ఎస్సీ ఎస్సీ మాట్లాడితే చాలు ఊరికే ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టేసి ఎందుకు పెడతారు? అసలు పెట్టినారు కదా మీరు నిజంగా మా వాళ్ళు అనేది నిజం అయితే మీరు ఒకసారి కాణిపాకు రండి. కాణిపాకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు అన్నారు అని మీరు సత్యం చేయండి. మేము అనలేదు మా వాళ్ళు అని మేము చేస్తాం, దానికి మేము రెడీగా ఉన్నాం. మీరు అనవసరంగా మాత్రం రాజ్యాంగాన్ని కించపరిచి చేయొద్దండి. ఒక ఎమ్మెల్యేగా మీకుండే గౌరవం మర్యాద మీరు కాపాడుకోండి. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలకే రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్సీలకి ఇచ్చినప్పుడు ఎస్సీ క్యాండిడేట్ గెలవకుండా టీడీపీలో టీడీపీ క్యాండిడేట్ ఏమైనా గెలిచినారా? ఓసీలంతా ఓట్లేసి
ఎందుకు అడుగుతారు ఆ మాట? మీకు ఆలోచన ఎందుకు వస్తుంది? ఒక ఎమ్మెల్యేగా మీకు ఆలోచన రాకూడదు. ఎందుకంటే మీకు ఓట్లేస్తున్నారు కాబట్టి మీరు అంత మెజార్టీతో గెలవగలిగారు. ప్రతి ఒక్కరు ఓట్లు అనేది వేయకుండా ఉంటే మీరు ఎలా గెలుచుంటారు? ఎందుకని కింస్ పచ్చి మాట్లాడతారు ఆ విధంగా? ఒక్కరిని కింస్ పచ్చి మాట్లాడేది ఫస్ట్ మానుకోండి. ఈ తప్పుడు కేసులు పెట్టేది మొదటగా మానుకో. ఒక ఎమ్మెల్యేగా మీరు మీ గౌరవం మర్యాద మీకు ఉండాలంటే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే మా టీడీపీ కుటుంబ సభ్యులందరి తరఫున చెప్తున్నా నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ ఎస్సీ కేసులు పెట్టేది ఇలా ఊరికి అనవసరంగా చదువుకునే పిల్లల్ని వాళ్ళ చదువుని ఇది చేయాలనేసి నువ్వు చేసేది నీకు పద్ధతి కాదు కాదు కూడా. ఒక ఎమ్మెల్యేగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.